శుక్లాం భరదరం విష్ణు సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తనాం ఏకదనోపాస్మహే ఓం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఈ టీవీ చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఇప్పుడు ముందుగా మనం గోచార రీత్యా మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటాయి మేము ఈ జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ మనం జాగ్రత్త చెప్పించుకుంటే బాగుంటుంది బాగుంటుంది అని అనిపిస్తుండే చాలామందికి సో ఏంటంటే జనరల్గా మనం గోచార రీచే కాకుండా మనం లగ్నాల ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది అంటే లగ్న లగ్నాపది ఎక్కడ ఉన్నాడు ఏ దశ జరుగుతుంది చంద్రాత్ యోగాలు ఎలా ఉన్నాయి నవాంశలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి ఆ వాటితో పాటు గోచారం కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో మేమీ జాతరగా చూపించుకో ఈ క్రింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఏ రాశిలో వాడికి ఎలా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందామండి వృషభ రాశిలోనే రాహు ఉన్నాడు అంటే రాహు అంత మంచివాడు కాదు కదా రాశిలో చికాకులు పెట్టించడం చిరాకులు కోపము ఉంటుంది కానీ మీ వృషభ రాశి వాళ్ళకి స్థిరత్వం ఎక్కువ అండి స్థిర అంటే ఏ పని చేసినా కూడా స్థిరమైన స్వభావము స్థిరమైన ప్ర ప్రభావం కలిగి ఉంటారు అంటే స్థిరమైన ఆలోచనలు కలిగి కలగడం బాగా ఎక్కువ చిన్నతనంలో మీరు పై నుంచి మేడ మెట్ల మించో పడిపోవడం కూడా జరిగింది సో చంద్ర రాహులు కూడా మీకు పదో తారీఖుని తొమ్మిదో తారీఖులో ఉన్నారు అంటే అంటే చంద్రుడు ఏంటి వచ్చేలాగా ఉంటాడు రోహిణి నక్షత్రంలో ఉంటాడండి తొమ్మిదో తారీఖు పదో తారీఖున వచ్చేలో ఉన్నటువంటి చంద్రుడు ఫిబ్రవరి సో రాహుతో ఉన్నాడు కాబట్టి యోగానే ఇస్తాడు అంటే ఈ విధంగా ఈ నెల మొత్తం కూడా తొమ్మిదో తారీఖు పదో తారీఖులో మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశం ఉందండి అంటే మీరు గొప్పవారిగా గుర్తించబడడానికి అవకాశం ఉంది అనేక రంగాల్లో మీకు మంచి ప్రశాంతంగా ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ ఉండేట్టుగా ప్రతి మీ ఆలోచనలు తగ్గట్టుగా ఎప్పుడు అద్భుతంగా ఉండడానికి ఉండడానికి అవకాశం ఎక్కువ చంద్రుడు ఇస్తాడు చంద్రుడితో కలిసిన రాహు అంటే చంద్రుడి యొక్క ఫలితం కూడా రాహు విశేషించి యోగించి మంచి ఫలితాలనే ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు మంచిగా చేస్తాడు నెల మొత్తం కూడా అద్భుతంగా మీరు సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఇంకా ద్వితీయ భావం చూద్దామండి ద్వితీయ భావంలో మీకు రా బుధుడు కదా బుధుడు బుధ బుధుడితో కలిసిన బుధుడు కదా ద్వితీయ భావాధిపతి బుధుడు అవ్వడం వలన ఈ బుధుడు కూడా అష్టంభావంలో ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి ఉండడం వలన దృష్టి కూడా ఉండడం వలన అలాగే శుక్రుడి దృష్టి కూడా ఉండడం వలన ఆ భావం గట్టిపడిపోయింది అంటే ఏంటంటే తలమంతలంపగా వచ్చే ధనము మీకు ఉంటుంది మీరు కష్టపడి సంపాదించే ధనం కూడా మీకు వస్తుంది సకాలంలో వస్తుంది పైగా కొంతమంది కుటుంబ సభ్యులతోటి మీరు చాలా ఆనందంగా గడపడానికి బంధువులతోటి ఆనందంగా గడపడానికి మీ ఇంటికి చుట్టాలు రావడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి తర్వాత చాలామందికి గురు దృష్టి ఉండడం వలన మీకు చాలామంది కూడా సింగర్స్ ఉన్నారు కదండి మీ వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి సింగర్స్ బాగా పాటలు పాడటం ఇష్టం వాళ్ళ ముఖధ్వని ముఖ వర్చస్సు కంఠధ్వని ఉచ్చారణ అద్భుతంగా ఉంటాయి కదా అందుకని మీరు పాటలు పాడడం చాలా ఎక్కువ అవకాశాలు వస్తాయి పాటలు సినిమా వాళ్ళలో కానీ సినిమా ఫీల్డ్లో కానీ లేకపోతే అనేక రకాలుగా మీకు అవకాశాలు వస్తాయి వెతుక్కుంటూ వస్తాయి ధనంతో కూడిన అవకాశాలు వస్తాయి కొంతమంది వీళ్ళు ఉంటారు యాంకర్స్ ఉంటారు కదా ఆ యాంకర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా గౌరవము ధనము గుర్తింపు ఇవన్నీ రావడానికి ఈ నెలలో అవకాశం ఉంది పైగా ఈ ఫిబ్రవరి నెల మాఘమాసం కాబట్టి ఎక్సలెంట్గా ఉండడానికి అవకాశం ఉంది అంతేకాదండి మీ చాలామంది మీ కుటుంబ సభ్యులతోటి దూర ప్రాంతాలకు వెళ్ళడము విహారయాత్రలకు వెళ్ళడము సౌఖ్యంగా గడపడానికి అద్భుతమైన యోగం ఇంకా మూడో భావం చూద్దాం మూడో భావానికి శని దృష్టి ఉంది అలాగే రవి దృష్టి బుధు దృష్టి ఉంది అంటే మూడో భావం అంటే మేము చ మీకు తో పుట్టుకోవడం కలవడానికి అవకాశం ఉంది మీరు తోపుట్టువలను కలుస్తారు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల మీద వెళ్ళినప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిదండి ఎందుకంటే శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకుందాం అంటే వాహనాల వల్ల దెబ్బలు తగ్గడము నీటి ప్రమాదాలు జోలికి వెళ్ళకుండా అంటే బాగుంటుంది అయినప్పటికీ ఏం పర్వాలేదు బుధుడితో కలిసి రవి కూడా చూస్తున్నాడు కాబట్టి ఇబ్బంది పడడం అవసరం లేదు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉందాం పైగా మీరు శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీ తోపట్టు వాళ్ళు కలుస్తున్నారు కదా వాళ్ళతో సరదాగా గడపడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఫోర్త్ భావం వద్దాం ఫోర్త్ భావంలో చంద్రుడు అది కూడా పౌర్ణమి చంద్రుడు అవుతాడండి అంటే ఎప్పుడు పంతొమ్మిది తారీఖు పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖుని చంద్రుడు మీకు ఫోర్త్ భావంలో ఉండడం యోగమే అది కూడా గురు దృష్టి రవి దృష్టి ఉండడం వలన ఫోర్త్ భావా ఫోర్త్ భావం చూడడము గురుడు కూడా చూడడం గజకేశ్వర యోగంలో చంద్రుడు అన్నాడు కదా అంటే పౌర్ణమి చంద్రుడికి గజకేశ్వర యోగం అద్భుతం అంటే పదిహేడు తారీఖు పద్దెనిమిదవ తారీఖుల్లో మీకు యోగం పట్టబోతుంది అంటే సుఖస్థానం బ్రహ్మాండంగా ఉందంటే సౌఖ్యంగా ఉంటారు వాహనాలు కొనుగోలు చేస్తారు మీలో చాలామంది గృహాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువ తర్వాత మీరు చాలామంది ల్యాండ్స్ భూములు కొనుగోలు చేస్తారు బంగారం ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే గురుడు రవి కాంబినేషన్ చూశారంటే బంగారమే బంగారం కొనడానికి అవకాశం బంగారం వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువ పైగా మీ మదరగారి యొక్క ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఆరోగ్యమే కాదు ఆవిడ యొక్క ఉన్నతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళకండి అద్భుతమైన గుర్తింపు వస్తుంది బాగా మళ్ళీ రాణింపు ఎక్కువ ఉంటుందండి అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు ఉంటారు కదా లెక్చరర్స్ ప్రొఫెసర్స్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా మంచి గుర్తింపు గౌరవము ధనము కూడా రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో చంద్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి అది పౌర్ణమి చంద్రుడు మాఘమాస పౌర్ణమి అంటే చాలా విశేషం కదండి అద్భుతమైన యోగం సో ఆ ఆ రోజు ఏ పని చేస్తున్నా కూడా సక్సెస్ఫుల్లే ఇంకా పంచమస్థానం వద్దామండి పంచమాధిపతి అంటే బుధుడు మీకు అంటే తలవంతలంపుగా వచ్చే ధనం ఉంటుందండి అంటే ఎప్పుడైనా సరే ద్వితీయాధిపతి పంచమాధిపతి బుధుడు ఉండడం వలన మీ మీ రాశిగా మంచివాడు అవడం వలన ధనం రావడానికి అవకాశాలు ఎక్కువ అలాగే పంచమస్థానం అంటే సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉందండి ఆయన దట్టు అది కూడా బుధుడు నైన్త్ భావంలో ఉన్నాడు నైన్త్ భావంలో ఉండవలన విశేషమైన యోగం అంటే పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందండి ఎప్పుడు ఇబ్బంది పడరు జనాకర్షణ సూపర్గా ఉంటుంది పంచమ స్థానం చాలా బాగుంటుంది కదండి ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి అంతేకాదు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలగడం బ్రహ్మాండంగా ఉండడము అందులో సినిమా యాక్టర్స్ ఉంటారు కదండి యాక్టర్స్ వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు రావడము అద్భుతంగా రాణించడానికి నల్ల అవకాశాలు ఉన్నాయి అందులో డౌ డౌట్ ఏ లేదు పైగా మీరు చాలామంది కొరియర్స్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా వాళ్ళకి రైటర్స్ ఉంటారు కదా వాళ్ళకి మ్యూజిషియన్స్కి ఎందుకంటే వాళ్ళ బుధుడు ప్రకారకత్వం కాబట్టి బుధుడు సనితో కలిసి ఉన్నాడు కాబట్టి రవితో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి యోగమే ఇస్తాడు అద్భుతంగా మంచి చేస్తాడండి ఈ సంవత్సరం మొత్తం అక్కడ స్టాక్ అండ్ షేర్స్లో కూడా ఉంది ఫిబ్రవరి నెలలో ఈ సంవత్సరంలో బుధుడు ఫిబ్రవరి నెలలో స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా యోగంగానే ఉంటుంది ఇంకా ఆరోభావం చూద్దాం ఆరోభావానికి గురుదృష్టి శని దృష్టి యోగం ఎందుకంటే యోగం ఎందుకు చెప్తున్నారంటే గురుదృష్టి ఉండడం వలన ఆ భావాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు ఆరో భావాధిపతి అష్టమంలో ఉండడం యోగిస్తాడు పైగా మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు పైగా సప్తమ సప్తమాధిపతి కలిసి ఉన్నాడు సో మీ అష్ట ఆరో భావాధి అష్టమంలో కలిసి ఉండడం వలన మంచిగా రాణించడానికి అవకాశం ఉంది అంటే శత్రు భయం తక్కువ తలముగా వచ్చే ఆదాయం ఎక్కువ తర్వాత మీకు మేనమామల ద్వారా వచ్చే సంపదలు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అనేక రకాలుగా మీరు దీర్ఘాయ దీర్ఘ వ్యాధుల నుంచి కూడా త్వరగా మీరు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి అంటే వ్యాధులు అనేది దగ్గరికి రావు ఒకవేళ వచ్చినా వాటి నుంచి ఎలా బయటపడాలో మీకు బాగా తెలుసు వృషభ వాళ్ళకి స్టాండర్డ్ స్టెబన్గా ఉంటారు దేనికి భయపడే తత్వం ఉండదు కూల్గా ఉంటారు కోపం రాదు కోపం వస్తే మీరు తగ్గదు ఒక పట్టాన్ని కానీ ఆరో భావంలో చాలా బాగుంది చాలామంది కూడా అంటే ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు కొంతమంది ఉన్నాయి ఫిబ్రవరిలో కొంతమంది ఐఎస్ ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళకు కూడా ఆరోభావాన్ని గురుడు చూడడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి కష్టపడాలి కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంటర్వ్యూలో కూడా కాన్ఫిడెన్స్గా మీరు చేస్తే ఇంటర్వ్యూ చేస్తే పర్ఫెక్ట్గా సక్సెస్ అయిపోయి తీరుతారు ఇంకా భావం చూద్దాం భావంలో కేతువు తప్పు అంటారు కదా తప్పు కదా కానీ కుజ కుజసమానుడు కేతువు సో కుజుడు ఇచ్చే ఫలితాలు కేతు ఇస్తాడు కానీ కుజుడు పాపి కానీ మీ లగ్నానికి సప్తమా అష్టమాధిపత్య దోషం లేదు సప్తమాధిపత్య దోషము అష్టమాధిపత్య దోషము కుజుడికి లేదు పైగా కేతువుకి ఉచ్చులో ఉన్నాడు అదొక అదృష్టం చంద్రుడు నీచిలో ఉంటాడు ఇరవై ఐదు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో నీచిలో ఉంటాడు అంటే నీచబంగరాజయోగం అయిపోయింది అక్కడ అంటే కేతువుతో కలిసిన చంద్రుడు నీచభంగరాజయోగం అయిపోయి ఆ భావానికి వృద్ధి కలిగిస్తాడు అంటే సప్తమభావం అంటే మ్యారేజెస్ చేస్తాడండి మీ వృషభ రాసి వాళ్ళకి ఈ నెలలో వివాహాలు శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారన్నమాట అంగరంగ వైభవంగా అంటు సర మంచి గ్రాండ్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వైద్యం కానీ మంచిగా ఖచ్చితంగా మంచి వివాహాలు చేసి తీరతారు వివాహాలు కుదరని వాళ్ళు కూడా వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏం భయపడాల్సిన అవసరం లేదు కొత్తగా వ్యాపారాలు సంబ కొత్తగా వ్యాపారాలు పెడుతుంటారు కదా వాళ్ళకు కూడా వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది వాళ్ళ దగ్గర పార్ట్నర్స్ ఉంటారు అంటే వ్యాపారంలో భాగస్వాములు వాళ్ళకక్కడ మనస్పర్ధలు రాకుండా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు కూడా జాగ్రత్త చేసుకుంటూ అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విషయంలో ఇంతకుముందు గొడవలుగా గొడవలుగా ఉండేవి చికాకులు ఉండేవి ఇవన్నీ ఉండేవి ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుందండి ఒక సందర్భంలో ఏంటంటే అష్టమంలో కలిపాడు కాబట్టి అష్టమంలో కుజుడు చూసిన శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీ భార్యాభర్తల విషయంలో సఖ్యత లోపించవచ్చు కోపాలు రావచ్చు అనురాగం తక్కువ అవ్వచ్చు కానీ అవి కొద్ది మా కొద్ది కొద్ది రోజులు మాత్రమే అలాగే వ్యాపార సంస్థల్లో కూడా ఇనీషియల్గా డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి అంటే ప్రాఫిట్స్ తక్కువగా ఉంటాయి నెమ్మదిగా డెవలప్మెంట్స్ ఉంటాయి కానీ అష్టమస్థానంలోకి వెళ్తే కుజుడు ఉన్నాడు అష్టమంలో శుక్రుడు ఉన్నాడు అంటే మీకు ట్వెల్త్ హౌస్ లా డవల అష్టమంలో ఉన్నాడు సిక్స్త్ హౌస్ లా డవల శుక్రుడు అష్టమంలో ఉన్నాడు ఎటు చూసినా కూడా పన్నెండు ఇంటి వాడు ఆరు ఇంటి వాడు అష్టమను కలిస్తే యోగమే కదండి అద్భుతం కదా ఆ పాయింట్ పట్టుకు క్యాచ్ చేయాలి మనం అంటే కుజుకులు కాంబినేషన్ ఉన్నారు కదా బాగోలేదని చెప్పకూడదు కదా మనం ఎందుకంటే త్వెత్ సంస్థలు ఆరో భావపతి శుక్రుడు అయ్యాడు యోగమే తలవం తలంకి వచ్చే ధనము కీర్తి ప్రతిష్టలు ఆరోగ్యము సంపదలు అద్భుతంగా ఉంటాయి కదండి మీకు ఏమి బయటపడాల్సిన అవసరం లేదు అనారోగ్య సమస్యలు వచ్చినా దాని నుంచి వెంటనే బయట పడిపడతారు బయట బయట పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ కానీ మనం ఆరోగ్య పట్ల శ్రద్ధ తీసుకుందాం కొంతమందికి యాక్సెష్యుల ప్రాపర్టీస్ ఉంటాయి కదా వాళ్ళు ఇచ్చి తిరుతారండి కుజుడు మీకు ఇచ్చి తేడతాడు అండి ట్వెల్త్ హౌస్ లాంటి అష్టమానం ఉంటే ఫారిన్ యోగం కూడా తీసుకొని తీసుకెళ్తూ ఉంటాయి అంటే కొంతమందికి విదేశాలు వెళ్ళవలసి వస్తే వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు ఆరో భావాధిపతి కూడా అష్టమాన్లో ఉన్నాడు కాబట్టి అనేక రకాలుగా మేనమాముల ద్వారా అనేక రకాలుగా మీ ఎనిమీస్ ద్వారా ధన సంపాదన ఉంటుంది పైగా ఎనిమీస్ శత్రువులు కూడా మిత్తులు అవడానికి అవకాశం ఉంది పంటల సకాలంలో రావడానికి అవకాశం ఉంది అనేక రకాలుగా అష్టమస్థానం ఎక్కడ చెడిపోయా కుది ఉన్నప్పటికీ ఆరో భావతి ట్వెల్త్ లార్డ్ మంచి చేయడానికి అవకాశం ఉంది ఇంకా నైన్త్ భావం కొద్దామండి నైన్త్ భావంలో శని అత్యంత రాజయకారుడు శని కదా మీ రాశికి ఆయన రవితో కలిసి బుధుడితో కలిసి ఉన్నారు ఏంటంటే ఆ రవి పదమూడో తారీఖు నుంచి మీకు మనకి కుంభంలోకి వస్తారు ఫిబ్రవరి పదమూడు నుంచి సో కుంభంలో రావడం వల్ల యోగమే నైన్త్ భావంలో శని శనితో ఉన్నాడు నైన్త్ భావం శని ఆ శనితో రవి కూడా ఉన్నాడు రవి అమ్మో మనకి పదమూడు తారీఖు మారిపోతానండి శని బుధుల కాంబినేషన్ మెయిన్ చెప్పుకోవచ్చు ఇంకా ఇరవై ఆరు తారీఖు ఇరవై ఆరు నుంచి కూడా కుజుడు తోడవడం ఒక అద్భుతం సో నైన్త్ భావంలో శని బుద్ధుల గురించి మాట్లాడుకుందాం నైన్త్ భావంలో ద్వితీయాధిపతి పంచమాధిపతి నైన్త్ భావంలో ఉన్నారు కాబట్టి వ్యాపార రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అలాగే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది మీరు ప్రయాణాలు చేయడం వల్ల ధన సంపాదన ఉంటుందండి అంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మీరు ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది కొంతమంది వెళ్తారు కరోనా రీత్యా కొంతమంది వెళ్ళకలేకపోవచ్చు కానీ కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపారాల రీత్యా వాళ్ళు షూటింగ్లు రీత్యా చూడండి చాలా మంది కూడా నైతిభావం బాగుంటే శని ఉన్నాడు కదండి అంటే సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలోని వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది రవి ఒక కాంబినేషన్ రవి కూడా ఉన్నాడు పదమూడు తారీఖు వరకు కాబట్టి మీకు అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి అంటే వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందండి డౌట్ లేదు పైగా అందరూ పనిచేసే వాళ్ళు యాక్టర్స్ ఉంటారు కదండి వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఆ కొరియోగ్రాఫర్సు రైటర్స్ ఉన్నారు కదా ఆ పంచమ భావం బాగుందంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు తర్వాత స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి బిట్ కాయిన్స్లో వాళ్ళు ఉంటారు కదా ఈ నెలలో ఫిబ్రవరి నెలలో మీకు మంచి మాఘమాసం కాబట్టి మంచి అవకాశాలు ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉందండి ముఖ్యంగా శని గురించి చెప్పుకుందాం అంటే వ్యాపారాలు శని వ్యాపారాలు ఏంటి శని రవి ఒక కాంబినేషన్ కాబట్టి ముఖ్యంగా ఐరన్ సిమెంట్ కోల్ ఇవన్నీ వ్యాపార సంబంధించిన విషయమే వ్యాపార సంబంధమే పైగా టెలికమ్యూనికేషన్ రంగం బుధుడు అలాగే టెలిఫోన్స్ టెలిఫోన్ కమ్యూనికేషన్ రంగాలు ఫార్మస్యూటికల్స్ రంగాలు అలాగే మీరు ఏమంటారు కన్స్ట్రక్షన్ రంగాలు అంటే కన్స్ట్రక్షన్ తెలుసు కదండి అటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అందుకని కొత్త కొత్త వెంచర్స్ మీరు స్టార్ట్ చేస్తుంటారు కదా కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అండి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది చాలా చాలామంది కూడా రియల్ ఎస్టేట్ వెంచర్స్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా కొద్దిపాటి భూమిని మాఘమాసంలో దానం చేసుకుంటే అద్భుతమైన యోగం కలుగుతుంది అంతేకాదండి ఎనిమిదో తారీఖున వరసత్వం వస్తుంది కదా ఆ టైంలో చేసుకోండి ఎందుకంటే వ్యాపార సంస్థల్లో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాల అభివృద్ధి కలగాలంటే కొద్దిపాటి భూమిని మీరు దానం చేసుకుంటే అద్భుతం దానం ఇచ్చే వాళ్ళకి దానం తీసుకునే వాళ్ళకి కూడా యోగమే వాళ్ళు శాశ్వతంగా వైకుంఠంలో ఉంటారు మీరే కాదు మీ కుటుంబ సభ్యులు మీ పరివారం అంతా కూడా ఏడు తరాల వరకు కూడా వైకుంఠంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ అంతేకాదు మీరు మీ వ్యాపారాభివృద్ధి ఇప్పుడు కూడా వ్యాపారాభివృద్ధి కూడా బ్రహ్మాండం జరగడానికి అవకాశాలు చాలా మందికి ఉన్నాయి అందుకనే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి చాలా అవకాశాలు ఎక్కువ పైగా శనితో కలిసిన రవితో కలిసిన బుద్ధుడు పర్ఫెక్ట్ అదే ఫారిన్ యోగం మీరు మీ ఫాదర్ గారికి ఎంత బాగుంటుందండి అని వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండం చేస్తారు అని ఆయుర్దాయం పెరుగుతుంది పైగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు దూర దూర దేశాలు కానీ దూర ప్రాంతాలు కానీ చక్కగా వెళ్ళి తీరుతారు చక్కగా చదువుకుంటారు ముఖ్యంగా మీరు తీర్థయాత్రలు చేసేటప్పుడు చేస్తారు గురువుని సందర్శిస్తారు పీఠాధిపతులు కలుస్తారు ముఖ్యంగా వెంకటేశ్వరని సందర్శిస్తారండి ఎందుకంటే శని ప్రభావం ఉందంటే వెంకటేశ్వర స్వామిని ఖచ్చితంగా మన సందరం దండం పెట్టుకుంటాం కానీ కరోనా కాబట్టి మన మన అవకాశాలను బట్టి చేస్తాం ఇంకా దశమస్థానానికి వెళ్దాం అండి దశమస్థానంలో రవితో కలిసిన గురుడు కదా గవర్నమెంట్ ప్రొవిషన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఈ నైత్ భావంలో కూడా అండి శని రవిలు కాంబినేషన్ ఉన్నారు కదా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు చదువుతున్నారు కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కష్టపడండి కష్టపడి చదివితే గోల్ రీచ్ అవ్వడం చాలా సులువు కాన్ఫిడెన్స్గా ఉండండి ఇంకా దశమస్థానంలో రవితో కలిసిన గురుడు వ్యాపారాభివృద్ధి బంగారము వ్యాపారం అలాగే కో తర్వాత ఏంటంటే వస్త్ర వ్యాపారం అలాగే పాల వ్యాపారం రవి గురుడుగా కాంబినేషన్ కాబట్టి ఈ రకరకాల వ్యాపారాలలో వ్యాపారాభివృద్ధి కలుగుతూ బ్రహ్మాండంగా ఉంటుంది దశమస్థానంలోనే గురుడు ఉన్నాడు కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా రాణిస్తారండి ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ గురు రవి కాంబినేషన్ అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కదా వాళ్ళకి మంచి టాలెంటెడ్గా ఉంటారన్నమాట వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తూ ఉంటాయి రవి కాంబినేషన్ వల్లనే అనేక రకాలుగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయము వాళ్ళకి మంచి గుర్తింపు ప్రమోషన్స్ రావడము పెద్దవాళ్ళకి ఆశీస్సులు పొందడం ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకంటే దశమస్థానంలో రవి మాటలు కాదు కదా పదమూడో తారీఖు నుంచి వస్తున్నాడు ఇంకా నాలుగు అక్కడి వరకు ఉంటాడు కాబట్టి ఏం భయపడసిన అవసరం లేదు గురుడు కూడా చాలా బాగున్నాడు కాబట్టి కాన్ఫిడెన్స్గా ఉండండి ఏం భయపడసిన అవసరం లేదు గురుడు మీ పాపి అవనమండి కేంద్రంలో ఉన్నాడు యోగించి తీరాల్సిందే రవి తగలుతున్నాడు కాబట్టి అనేక రకాలుగా మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఇంకా లాభస్థానానికి వద్దాం లాభస్థానాధిపతి దసమజలు ఉన్నాడు కదా ఏం భయం మనకు భయమేలా మంచి మంచి లాభస్థానంలో మంచి ప్రాఫిట్స్ వస్తాయి మీ అభివృద్ధి కలుగుతుంది అనేక రకాలుగా మీరు ధనాదాయం బాగుంటుంది ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు తృప్తిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు చూరా అన్నయ్యలు కానీ అక్కలు కానీ వాళ్ళకి బాగుంటుంది మీరు జనం బాగుంటారండి ముఖ్యంగా చెప్పడం మర్చిపోయినాయి ఇందాక శని రవిలు రవి నైన్త్ భావంలో మినిస్టర్స్ అండి పొలిటికల్ రంగం వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను పొలిటికల్ రంగంలో వాళ్ళకి బ్రహ్మాండంగా రాణిస్తారు పైగా వృషభ రాశి వాళ్ళకి మాత్రం బ్రహ్మాండం వృషభ రాశి వాళ్ళకి యోగకారకుడు శని అలాగే శుక్రుడు కూడా అందుకని మీకు బ్రహ్మాండంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ఈ నెలలో మంచిగా డెవలప్ అవుతారండి అంటే మీకు మంచి మంచి ఉపవార్తలు వినడము మీకు ఏమంటే ప్రమోషన్స్ రా ప్రమోషన్స్ మీకు వృద్ధి కలగడం మీరు చేస్తున్నటువంటి మినిస్టర్ పదవులు రావడము పదవులు అలంకరించడం అంటారు కదా అవి రావడానికి అవకాశం ఉంటాయండి సో ఈ నెల మీ మినిస్టర్స్ పొలిటికల్ రంగంలో వాళ్ళకి అభివృద్ధికరంగా ఆనందదాయకంగా హ్యాపీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఇంకా ముఖ్యంగానండి మనం మీ మేషరాశి వృషభరాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారిని ఎటు పరిస్థితుల్లో మర్చిపోకూడదు మనం ఎందుకంటే కనకదుర్గ అమ్మవారు చాలా పవర్ఫుల్ కానీ ఈ నెల మొత్తం కూడా సూర్యభగవాను మనం ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే సంవత్సరం మొత్తానికి ఒక్కసారి మాఘమాసం ఆ మాఘమాసంలో సూర్యభగవానికి ఇష్టమైన మాసం సూర్యభగవాన్ని ఇష్టమైన కాబట్టి మనం ఖచ్చితంగా మనం చేసుకోవాలి ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్లో ఆ డయ్యాడు కదండి మీకు అంత సుఖాన్ని అదృష్టాన్ని యోగాన్ని కలిగిస్తారు కదా ఆయన సో మనం ఎప్పుడు మర్చిపోకూడదు అది ఏం మర్చిపోకూడదు ముఖ్యంగా ప్రతి ఆదివారం మాఘమాసంలో ప్రతిరోజు ఇంపార్టెంట్ వేసాయి ఆదివారాలు మాత్రం సూర్యభగవానికి ఎంతలా పూజిస్తే అంత మంచిదండి ఇంకొక చెప్పాలంటే అష్టమస్థానంలో అష్టమ అష్టమస్థానం కాదు ఆ ఎనిమిదో తారీఖుని ఫిబ్రవరి ఎనిమిదో తారీఖుని మనకి రథసప్తం వస్తుంది కదా ఎంత అద్భుతం అండి ఎంత అదృష్టం ఎవరైతే ఈ రథసప్తమి రోజుని చాలామంది చేస్తుంటారు ఆర్గ్యం మనం గాయత్రి మంత్రం దాటి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి మన సూర్యభగవాను ఎదుర్కొన్న నుంచి ఆర్గ్యం ఎవరైనా వచ్చు ఎర్రని పువ్వులతోటి ఆర్గ్యం ఇవ్వడం బోర్ అంటే మనం గాయత్రి మంత్రం చెప్పచ్చు అయితే సూర్యభగవాన్ని ఆరాధించి పది నామాలు ఉంటాయి కదా పరిణామాలు ఆ నామాలు చెప్పచ్చు లేకపోతే సూర్యభగవాన్ని ఆరాధించి ఆరోగ్యం ఇవ్వడం చాలా ఇష్టం అంటే సర్వ సౌభాగ్యం కలుగుతుంది ఆరోగ్య ప్రదాత కాబట్టి సూర్యభగవాన్ని ఖచ్చితంగా ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము అదృష్టం ఆరోగ్యం అదృష్టం ఆనందం ఇవన్నీ కూడా మనకి చెప్తాం కదా చాలా బాగుంటుందండి మనం చేసుకుందాం ఇంకొకటి ఏంటంటే ఆ రోజు చాలామంది కూడా వ్రతాలు నోములు ఇవన్నీ చేసుకుంటే మీకు తెలుసు అందరికీ తెలుసు అవి చేసుకోవడం ఇంపార్టెంట్ తర్వాత ప్రతి ఆదివారము ప్లస్ మనం ఈ రసప్తమి రోజుని అన్నపరవాణం అంటే బాగా ఇష్టం అండి సో అన్నపరవాణం బెల్లంతో చేసిన అన్నపరవాణం మెత్తగా చేసి పెట్టాలి ఎందుకంటే సూర్య భగవాను దంతాలు పళ్ళు ఉండవు కాబట్టి మనం మెత్తగా చేసి నైవేద్యం పెట్టాల్సి మా చిక్కుడాకుల మీద చిక్కుడాకుల మీద పెడతాము అందరికీ తెలుసు అలాగే స్వయం పాక దానం అనేది ఉంటుందండి స్వయంపాక దానం అనేది మర్చిపోకూడదు సద్బ్రాహ్మణి భోజనానికి పిలవచ్చు లేదా అది కుదరని వాళ్ళు స్వయం పాక దానము గోధుమలు ఎర్రని వస్త్రము అంటే బట్టలు కట్టుకునేట్టుగా అలాగే బంగారం ఈ నాలుగు కూడా ఎనిమిదో తారీఖుని రథసప్తమి రోజు ఎవరైతే ఇస్తారో శాశ్వతంగా బ్రహ్మలోకంలో వీళ్ళు మీరే ఉండడం కాకుండా మీ ముందు వాళ్ళు మీ తర్వాత వాళ్ళు వాళ్ళందరూ కూడా బ్రహ్మలోక ప్రాప్తి అంతేకాదండి ఒకవేళ ఇంకా జన్మలు ఉంటే అద్భుతమైన యోగాలు కలిగే జన్మం వస్తుంది ఇంకా జన్మ అంటూ ఉండదు కాబట్టి ఈ నెలలో మనం చేసుకుందాము బంగారం దానం చేయడం వల్ల విశేషం ఏంటంటే శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటారని చెప్పబడింది నేను సొంత కవితం కాదు మన పురాణంలోను తర్వాత బుక్స్లోను నేను చదివాను ఆ చదివిందే మీకు చెప్తున్నాను సో ఈ విధంగా మనం చేసుకుందాం ఇంకా ఈ విధంగా మీ వర్షపు రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఆనందంగా నవ్వుతూ ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను